సుదీర్ఘ రాజకీయ చరిత్ర వైఎస్ కుటుంబానిది. కొన్ని లక్షల ప్రజలు ఆ కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. భారీ బలగం, అందరికీ రాజకీయ అనుభవం ఉండటమే ఆ కుటుంబానికి అతిపెద్ద బలం. కాని ఇప్పుడు బలమే బలహీనమవుతోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబమంటే ఆప్యాయతలకు, అనుబంధాలకు పెట్టింది పేరు. ఆ కుటుంబానికి చెందినవారినే కాదు, ఇంట్లో పనిచేసే వాళ్లను కూడా సొంత కుటుంబ సభ్యులుగా చూసుకున్నారన్న పేరు ఉంది. కాని ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. సొంత అన్నా చెల్లెళ్లే కత్తులు దూసుకుంటున్నారు. మొన్నటి వరకు రాజకీయ పరంగా విమర్శలు చేసుకుంటున్నారని అనుకుంటే ఇప్పుడు ప్రత్యక్షంగా తిట్లు మొదలుపెట్టుకున్నారు షర్మిల అండ్ జగన్. ఇక తాజాగా వైఎస్ జగన్, వైఎస్ షర్మిల ఆస్తుల వివాదం రచ్చరచ్చగా మారింది. ఇంటి వ్యవహారం కాస్త రోడ్డుకెక్కింది. కుటుంబ వ్యవహారం కాస్త రాజకీయంగా చర్చకు దారితీసింది. ఇది కుటుంబ గొడవ అని జగన్, కాదు కాదు కుటుంబం గొడవ ఎలా అవుతుంది, ఒక తల్లిని చెల్లిని కోర్టుకు లాగటమేంటి అంటూ అధికారపక్షం వాదిస్తోంది. ఇటు వైఎస్ షర్మిల రోజుకో లేఖలను విడుదల చేస్తున్నారు. ఇటువంటి టైంలో వైఎస్ విజయమ్మ ఎందుకు సైలెంట్గా ఉంటుంది? అసలు విజయమ్మ ఎవరివైపు ఉన్నట్టు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తన సొంత అన్నతమ్ములు, చెల్లెళ్లతో ఎలా సత్సంబంధాలు కొనసాగించారో, ఆయన వారసులు జగన్మోహన్ రెడ్డి, షర్మిల సైతం అవే ఆప్యాయతలు కొనసాగిస్తూ వచ్చారు. ఎంతలా అంటే, జగన్ జైలుకు వెళ్లినప్పుడు ఆయన తరపు అలుపు లేకుండా, విరామం తీసుకోకుండా జగనన్న వదిలిన బాణం అంటూ ఏపీ ప్రజల్లోకి వెళ్ళింది. జగన్ పార్టీ బలపడేలా చేసింది. నా భర్త మీకోసం ప్రాణాలర్పించారు, ఇప్పుడు నా బిడ్డను మీ చేతిలో పెడుతున్నాను, ఆశీర్వదించండి అంటూ వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారంలో పాల్గొని జగన్ పార్టీని బలపరచటంలో బలపరిచింది. కాని ఇదంతా గతం. ఆప్యాయతకు మారుపేరు అనుకున్న ఆ కుటుంబంలో ఇప్పుడు పలకరింపులు కాదు కదా, అన్నా చెల్లెళ్ల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనేలా ఉంది సిచ్యువేషన్. ఇదిలా ఉంటే జగన్ చేతిలో పేపర్ ఉంది కాబట్టి తిమ్మిని బమ్మిచేసి చూపిస్తాడు. వైఎస్సార్ అభిమానులకు అసలు వాస్తవాలు తెలియచేసే ప్రయత్నం తనదని షర్మిల 3 పేజీల బహిరంగ లేఖను తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. అసలు ఈ లేఖలను పోస్ట్ చేయటానికి ముందు ఏం జరిగిందంటే, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీలో ఉన్న షేర్లను జగన్ తన తల్లి పేరిట గిఫ్ట్ డీడ్గా ఇచ్చారు. అయితే ఈ కంపెనీ ఈడీ అటాచ్మెంట్లో ఉంది. న్యాయస్థానాల నుంచి, ఈడీ నుంచి ఎటువంటి అనుమతి లేకుండా కంపెనీలోని షేర్లు బదలాయింపు జరగకూడదు. అలా జరిగితే కోర్టు ఆర్డర్స్ని ధిక్కరించినట్టు అవుతోంది. అప్పుడు ఈడీ కేసులో బెయిల్పై బయటకు వచ్చిన జగన్ బెయిల్ క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉంది. కాని జగన్కు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా విజయమ్మకు జగన్ గిఫ్ట్ డీడ్గా ఇచ్చిన షేర్లను షర్మిలకు బదలాయించేశారు. ప్రతి 3 నెలలకు ఆడిట్ చేయించే జగన్ దృష్టికి ఈ విషయం రావటంతో తన బెయిలుకు ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిలపై జగన్ ఫిర్యాదు చేశారు. షేర్ల బదలాయింపుని ఆపాలని జగన్ ట్రిబ్యునల్ దగ్గరకు వెళ్లారు. కాని షర్మిల మాత్రం దీన్ని రాద్ధాంతం చేస్తున్నారు. జగన్ అప్పటికీ ఇది ఫ్యామిలీ మ్యాటర్ అని చెబుతూనే ఉన్నారు. కాని షర్మిల మాత్రం మా ఉద్దేశం కూడా గొడవలను సామరస్యంగా 4 గోడల మధ్య పరిష్కరించుకోవాలన్నదే, కాని ఇది సామాన్యం అంటూనే, అన్ని కుటుంబాల్లో జరిగే విషయం అంటూనే తల్లిని, చెల్లిని కోర్టుకి ఇచ్చారు. ఇది సామాన్యం కాదు జగన్ సారు అని షర్మిల మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. అంతేకాకుండా ఆమె విడుదల చేసిన 3 లేఖల్లో ఆస్తి కాంక్ష తప్పితే మరొక ఉద్దేశమే కనిపించలేదు. ఒకవైపు తాతల ఆస్తుల్ని పంచారని షర్మిల చెబుతూనే, మరోవైపు అన్ని వ్యాపారాల్లో కూడా తనకు వాటా వస్తుందని షర్మిల వాదించటం వెనుకున్న దురుద్దేశం అందరికీ అర్థమవుతుంది. పెళ్లయ్యి దశాబ్దాలు గడిచి కుమారుడికి కూడా పెళ్లి చేసిన షర్మిల ఇంకా తనకు పుట్టింటి నుంచి ఆస్తులు కోరుకోవడం వెనుకున్న ఉద్దేశం ప్రజలకు అర్థం కావని అనుకుంటుందా? అసలు ఆస్తుల పంపకాలు ఒక్కసారే జరుగుతాయని షర్మిలకు తెలియకుండా ఉండదు కదా. వైఎస్సార్ బతికి ఉండగా స్థాపించిన అన్ని కుటుంబ వ్యాపారాల్లో 4 గ్రాండ్ చిల్డ్రన్స్కి సమాన వాటా ఉండాలి. రాజశేఖరరెడ్డి ఉండగా స్థాపించిన అన్ని వ్యాపారాలు కుటుంబ వ్యాపారాలే, అవి జగన్ సొంతం కాదు. అన్ని కుటుంబ వ్యాపారాలకు జగన్ గార్డియన్ మాత్రమే అని షర్మిల చెబుతున్నారు. వైఎస్సారుకు తానంటే ప్రాణమని లోకమంతా ఒక ఎత్తైతే, కుమార్తె అయిన తాను మరొక ఎత్తు అని చెబుతున్న షర్మిల మరి తాను గార్డియన్గా ఎందుకు మహానేత పెట్టలేదో అర్థం కానంత చిన్నపిల్లైతే కాదు కదా షర్మిల. అయితే ప్రతి ఇంట్లోనూ చిన్నపిల్లలంటే ఒక రవ్వంత పెద్దోళ్లకంటే ఇష్టం ఉంటుంది. దానికి విజయమ్మ ఏమీ అతీతురాలు కాదు. పైగా ఏ తల్లైనా సరే కూతురు చేసింది, చేస్తుంది, చేయబోయేది నిజమని కూతురుకే వత్తాసు పలుకుతుంది. షర్మిల విషయంలో ఇప్పుడు విజయమ్మ చేస్తున్నది ఇదే. అయితే తాజా పరిస్థితులు, రాజకీయంగా కుటుంబంలో చోటు చేసుకున్న వివాదాలు విజయమ్మకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పుడు విజయమ్మ బయటకు వచ్చి అటు షర్మిల వైపు మాట్లాడినా ఇటు జగన్ వైపు మాట్లాడినా కుటుంబం అఫీషియల్గా రెండు ముక్కలు అయిపోయినట్టే. ఇప్పటికే అనఫీషియల్గా కూతురు షర్మిలకే సపోర్ట్ చేస్తూ వచ్చారు విజయమ్మ. ఒకవేళ ఈ విషయం మరింత రచ్చకెక్కితే విజయమ్మ బయటకు వచ్చి షర్మిలకు సపోర్టింగ్గా మాట్లాడినా ఎవరూ నమ్మే పరిస్థితి దాదాపు లేనట్టే. ఎందుకంటే జగన్ న్యాయపరంగా జాగ్రత్త పడటానికే ట్రిబ్యునల్కు వెళ్లాడు. కాని షర్మిల మాత్రం తనకున్న ఆస్తికాంక్షను తన లేఖల ద్వారా బయటపెట్టేసింది. దీంతో ప్రజలందరికీ అర్థమైంది ఎవరు ఏం చేస్తున్నారో అని, షర్మిల వెనకుండి నడిపిస్తుంది ఎవరో అని, స్క్రిప్టిచ్చి మాట్లాడిస్తున్నది ఎవరో రాష్ట్ర ప్రజలకు బాగా అర్థమైంది. అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారు అమలు చేస్తానన్న ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. బడ్జెట్ ప్రవేశపెట్టకుండా ఓటాన్ బడ్జెట్ మీదే రాష్ట్రాన్ని నడుపుతున్నారు. అసలు సూపర్ 6 హామీలు ఏమయ్యాయో తెలియదు. వీటన్నింటినీ డైవర్ట్ చేయటం కోసమే జగన్ ఫ్యామిలీ ఇష్యూని ఏదో రాష్ట్ర ఇష్యూగా ప్రచారం చేస్తున్నారు. కూటమి నేతలు, కూటమి సపోర్టెడ్ మీడియా ప్రచారం తప్పితే రాష్ట్ర ప్రజలకు యూజయ్యే ఒక్క అంశం కూడా లేదు. కానీ జగన్ ఫ్యామిలీ గొడవను రాష్ట్ర గొడవగా ప్రచారం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా విజయమ్మ బయటకు వచ్చి ఇది ఫ్యామిలీ మ్యాటర్, రాజకీయాలకు ముడిపెట్టకండి అని చెబుతారో లేదా కూతురికే వత్తాసు పలుకుతూ మౌనంగా ఉంటారో చూడాలి.